ఓకే అండి ఇక్కడ ఈ నేను యాక్చువల్ గా ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం నేను టీ న్యూస్ చూశానండి ఇంతకు ముందు ఆ టీ న్యూస్ చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ దీని యొక్క బెనిఫిట్స్ ఇలా ఉంటాయి ఇయాల రేపు ఎల్లుండి అని చెప్పడం జరిగింది సరే మధ్యాహ్నం వెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన తోటి మేము అనుకున్నాము అయినా కూడా వెళ్దామని చెప్పేసి ఇక్కడ రావడం ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తుంటే కూడా చాలా అద్భుతంగా ఉన్నదండి లోపల ఈ యొక్క స్టాల్స్ అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ వచ్చిన కూడా ప్రతి కాలేజీ వాళ్ళు ప్రతి ఒక్క స్టాఫ్ కూడా అద్భుతంగా మాకు మేము ఏదైతే అనుకున్నామో అనుకుని వచ్చినామో అంటే మాకు ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనే ఒక సందిగ్ధత ఉండేది ఒక్కొక్క కాలేజీ వాళ్ళు ఒక్కొక్క తీరుగా చెప్తారు అన్ని కాలేజీలలోకి పోయి తిరిగి రావాలంటే ఎంతో ఇబ్బంది జరుగుద్ది ఒక కాలేజ్ ఎక్కడ ఉంటుంది ఒక కాలేజ్ ఎక్కడ ఉంటుంది సరే ఈ ఫెయిర్ వల్ల అన్ని కాలేజీలను ఒక దగ్గరనే వచ్చి చూసి ఆ కాలేజీల గురించి ఆ కాలేజీల యొక్క ఆ బ్రాంచెస్ గురించి తెలుసుకోవడానికి వచ్చామండి నిజంగా చాలా స్టాల్స్లలో కూడా అందరు కాలేజ్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బ్రాంచెస్ గురించి కూడా చెప్పడం జరిగింది మాకున్న సందేహాలను కూడా వారు నివృత్తి చేశారు నేను ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ స్టాల్ కాడికి వచ్చాను అక్కడ కూడా మా పాపకున్న డౌట్స్ కూడా ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది అసలు ఈసీ ఎందుకు తీసుకోవాలి ఏఐఎంఎల్ ఎందుకు తీసుకోవాలి అనే విషయాన్ని ఈ అనురాగ్ యూనివర్సిటీ స్టాఫ్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు మీకు ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చక్కగా రావచ్చు మేము వచ్చినప్పుడు మాకు డౌట్ ఉండే అంత క్రౌడ్ ఉంటుందో అసలు అక్కడ పోయినాక ఈ ఎండల ఎలా ఉంటుందో అనే ఆలోచన చేసాం కానీ ఇక్కడ అరేంజ్మెంట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ మాత్రం ఈ హైదరాబాదే కాదు తెలంగాణ అందరికీ కూడా తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ చాలా చక్కటి మంచి అవకాశం ప్రతి తల్లిదండ్రులు పిల్లలు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ